వెనకడికి ఒక ఆయనే 1/2 కిలో చికెన్ తీసుకొచ్చి వాసన గట్టిగా రావాలని కిలో గసగసాలు, కిలో కుడకలు, 1/4 కిలో ధనియాలు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వట్టుకొచ్చి వేసిండట. అతి తన కూర ఉడికింది, కానీ మొత్తం మసాలాల వాసన వస్తున్నది. చికెన్ ముక్కలు నోట్లో పెట్టే వాసన కాకుండా అయింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానో ఈ వార్త చూస్తే మీకే సమజైతుంది. మంచి పని చేస్తే మనం చేసిన పని కనిపించాలి, గాని మనం కనిపించొద్దని పెద్దలు చెప్తారు. కానీ రేవంత్ సారు దీన్ని ఉల్టా అర్థం చేసుకున్నట్టున్నాడు. సర్కారోళ్ళు రైతులకు లోన్ల మాఫీ చేసే కార్యాన్ని మొన్న మొదలు పెట్టిండు కదా, పెద్ద మీటింగ్ పెట్టి, వీడియో కాన్ఫరెన్స్ పెట్టి రేవంత్ సారు పోయి షురు చేసిండు. మొన్న 1 లక్ష రూపాయలు ఉన్నోళ్లకు, ఇవాళ 1.5 లక్షల లోను ఉన్నోళ్లకు మాఫీ చేసినామని చెప్పుకున్నారు. అసెంబ్లీలో స్టేజి కట్టి దాని ముంగట బస్తాల కొద్ది పప్పులు, వడ్లు, బియ్యం, కాయగూరలు కుప్పలు పోసిండ్రు. పొలంలో పండేటి అన్ని ఇక్కడ కనిపిస్తేనే రైతుల మీటింగ్ అని సమజైతుంది అనుకున్నారో ఏమో. ఎవరన్నా సినిమాలకు కాంట్రాక్టు ఇచ్చిండు కావచ్చు, అందుకే ఇట్లా అన్ని తీసుకొచ్చి కుప్ప పోసిండ్రని అక్కడికి వచ్చిన వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. కానీ ఇడికే మొదలైన కార్యానికి మళ్ళా బాజాలు కొట్టుడేందనేది ఎవరకు సమజైతలేదు. అంటే మొన్న మైలపోలు తీసిండని, ఇవాళ లగ్గమైందని, 3వ విడత మాఫీ నాడు మారువెళ్ళైతుందని, అయ్యాల కూడా ధూమ్ధామ్ ఉంటుందని కాంగ్రెస్ వాళ్ళే జోకులు వేసుకుంటూ చెప్తున్నారు. ఇంకో గొప్ప కార్యం కూడా చేస్తున్నాడు సారు. టీచర్లకు మొన్ననే ప్రమోషన్లు ఇచ్చిండ్రు, వాళ్ళతోని ఎల్బి స్టేడియంలా పెద్ద మీటింగు పెట్టిండు. కొత్తగా కొలువుల్లో చేరిన వాళ్లకు ఇచ్చినట్టు ప్రమోషన్లు ఇచ్చిన వాళ్లకు కూడా కాగితాలు చేతిలో పెట్టి పాల సన్మానాలు, పూల సన్మానాలు చేయించుకుంటాడు కావచ్చు సారు. రాష్ట్రంలో టీచర్లే లేరు, వాళ్లకు ఎన్నడూ ప్రమోషన్లు రాలే. ఇప్పుడే రేవంత్ సార్ వచ్చినాకనే ప్రమోషన్లు ఇచ్చే పని మొదలు పెట్టినట్టే ఉన్నది కదా. చేసిన పని చెప్పుకోవాలి, గాని చేసిన పని కంటే చెప్పుకొనుడు, డబ్బా కొట్టుకున్నడే ఎక్కువ ఉంటే ఎట్లా సారు? ఇక తుమ్ముతే సన్మానాలు చేసుకోండి, దగ్గితే దండలేయించుకోండ్రి, పలకరిస్తే నెత్తిల పాలు పోయించుకోండ్రి. పైసలు మీ జేబులకెళ్ళేమైనా ఇస్తున్నారా? మా పబ్లిక్ పైసలేనాయే అని జనాలు అంటున్నారు. కానీ మాఫీ చేస్తామన్న దాంట్లో సగం పైసలు ఇట్లా ప్రచారానికి ఖర్చు పెడుతున్నారు. సెక్రటేరియట్లా ఖాళీ కుండలే ఉన్నాయంటిది. లోన్ల మాఫీకి కూడా పైసలు లేవంటున్నారు. అసంటప్పుడు ఉన్న దాంట్లో సదురుకొని మంచమున్న కాడికే కాళ్ళు సాపుకోవాలి. కానీ ఇవన్నీ ఎందుకు సారు?